ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు కిషోర్ విలేజ్ బ్లాగ్స్. గైస్, ఈరోజు అయితే మనం కల్చర్ దగ్గర ఉన్న ది ఫేమస్ పెద్దబాయ్ అనమాట. ఎందుకంటే ఇది ఫేమస్ అని నేను ఎందుకంటున్నానంటే, కనీసం కల్చర్లో ఉన్న ఒక 90% మంది ఇక్కడ ఈత అయితే నేర్చుకున్నారు. అందులో 100% మంది అయితే ఇక్కడ ఖచ్చితంగా ఈత నేర్చుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా ఈడైతే బావిలో అయితే ఈత అయితే చేసింటారు, ఖచ్చితంగా అయితే చేసింటారు. ఇది పెద్దబాయి. ఎందుకు పెద్దబాయి అంటున్నానంటే, చాలా విస్తీర్ణం అయితే ఉంటుంది పెద్దబాయి అయితే. ఎందుకంటే ఇక్కడ ఎప్పుడు అసలు ఎంత ఎండాకాలం వచ్చినా ఇక్కడ వాటర్ అయితే ఎండవు, ఎందుకంటే ఊరుతానే ఉంటాయి వాటర్ అయితే. మళ్ళా హైట్ తీసుకుంటే సుమారు ఇది 3-5 pole months హైట్ అయితే ఉంటుంది బావి అయితే. మీకు ఇంకా మొత్తం బావి అయితే చూపిస్తాను. గైస్, ఇక్కడ కనిపిస్తుంది కదా సత్రము, ఈ సత్రము గురించి చెప్పాలంటే ముఖ్యంగా పైనుంచి ఎంతమంది అయితే దుంకారో చాలా మంది అయితే దుంకుతుంటారు అనమాట. అప్పుడైతే ఫుల్గా ఉండే నీళ్ళు అయితే, ఇప్పుడు చాలా తక్కువ ఉన్నాయి. ఇప్పుడు దుంకితే అయితే కరెక్ట్ బండ మీద పడి ఫసక్ అవుతాము, కాబట్టి దుంకమాకండి. యాక్చువల్గా అయితే ఇక్కడ కనిపిస్తుంది కదా అటు సైడ్ చూడండి, మెయిన్ చెప్పాల్సింది ఇక్కడ దుంకేది వచ్చి 10 మంది అయితే, అక్కడైతే 20 మంది అయితే దుంకుతారు, మామూలుగా అయితే దుంకరు అనమాట. గైస్, అక్కడ కనిపిస్తుంది కదా ప్లేస్, అక్కడ నుంచి అయితే మేము ముందు అయితే ఎలా దుంకేటోళ్ళం అంటే, అక్కడ నుంచి కిందికైతే కబ్దూర్లు వేసేటోళ్ళు, మామూలు చక్కెర దుంకేటోళ్ళు, ఇష్టానుసారం అయితే దుంకేటోళ్ళు అనమాట. రకరకాలుగా ప్రయత్నాలు అయితే చేసేటోళ్ళు దుంకేటోళ్ళు. కానీ ఇది ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది ఇంకా లోతు అయితే ఉంటుంది, చాలా లోతుగా అయితే ఉంటుంది అనమాట. దాని తర్వాత అయితే అది ప్లేసు, అక్కడ నుంచి అయితే ఇంకా ఫుల్గా అయితే దుంకేటోళ్ళము. అక్కడ కనిపిస్తుంది కదా ప్లేసు, అక్కడ నుంచి అయితే మేమైతే కబ్దూర్ వేసేటోళ్ళం, చక్కెర దుంకేటోళ్ళం, నిలబడి దుంకేటోళ్ళం, వంగపెట్టి దుంకేటోళ్ళం. మామూలుగా అయితే దుంకేది కాదు, అసలు ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది మామూలుగా లోతు చాలా లోతు ఉంటుంది. ఇప్పుడన్నా ఇంకా వాటర్ అయితే ఫుల్ అయితే ఉన్నది, కానీ ఇంకా తగ్గేది అయితే చాలా ఉంది. అది కాకుండా ఇంకా అక్కడ కనిపిస్తుంది కదా ప్లేసు, మోటార్లు ఉన్నాయి. అటు సైడ్ నుంచి అయితే ఇంకా ఎక్కువటోళ్ళు దుంకేడు, ఇక్కడ 10 మంది దుంకితే అక్కడ 5 మంది దుంకేటోళ్ళు. ఇంకో ప్లేస్ ఉంది అటు సైడ్ కనిపిస్తుంది కదా ఆ పక్క, అటు సైడ్కి అయితే ఇంకా అక్కడ 5 మంది దుంకేటోళ్ళు అనమాట. ఇది ఎప్పుడు ఎందుకు ఇలా దుంకేటోళ్ళం అంటే, ఇది అంటేసుకునే ఆట అంటారు కదా, కబ్జూర్ వేసి దుంకేటోళ్ళం అంట. అంటే వాటర్లో ఆట అండి, అంటే ఇప్పుడు ఎవరిని పట్టుకుంటే వాడు దొంగ అనమాట. ఇప్పుడు వాటర్లోనే మామూలుగా అయితే మనం భూమి మీద ఏం చేస్తాం, పరిగెత్తాం కదా, అట్లా వాటర్లో దుంకి పరిగెత్తేది అనమాట. ఎవడు పట్టుకుంటే ఆడ దొంగ, ఆ టైప్ ఆడేటోళ్ళము. ఎర్లీ మార్నింగ్ మాకు స్కూల్ అయిపోతానే పరిగెత్తుకుంటూ వచ్చేసేటోళ్ళము. ఆడి ఆడైతే కళ్ళు అయితే రెడ్గా అయితే అయిపోయేటోళ్ళు. ఇంటికి పోతానే ఇంటి దగ్గర కూడా వాగించేటోళ్ళు అనమాట, ఇంటి దగ్గర అమ్మాయిలు అయితే అట్లా ఉంటుండే చిన్నగా ఉన్నప్పుడు అయితే. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడైతే చెడ్డీలు వేసుకొని అయితే ఎన్ని సుళ్ళు అయితే దుంకింటాము. ఇంకా ఏదంటే ఆశ్చర్యము, ఆ చెడ్డీలు పీకేసి ఆట అనమాట మేము ఆడేది. చిన్నగా ఉన్నప్పుడు ఆటలు మామూలుగా అయితే లేవన్నమాట, అంటే ఇప్పుడు ముందాకట్లు మొత్తం బట్టలతో ఆడేటోళ్ళు కాదు, నిక్కర్లు వేసుకొని ఆడేటోళ్ళు. ఇఫ్ సైడ్ ఇప్పుడు అమ్మాయిలు రారు కాబట్టి ఆ ధైర్యంతో ఆడేటోళ్ళు అనమాట. కాబట్టి వీళ్ళు కొంతమంది వీళ్ళు ఉంటారు కదా, అంటే ఎక్కువ ఈత వచ్చిన వాళ్ళు, వాళ్ళు ఏం చేస్తారంటే మాలాంటి చిన్న చిన్న ఈత రాని వాళ్ళది చెడ్డీలు పీకేస్తారు అనమాట. అంతే, దా ఏటికి ఇటు పోవాలి తెలీదు, ఇటు పోవాలి తెలీదు, ఆ వాటర్లోనే కూర్చొని ఉండేది. కొంచెం వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఆ చెడ్డీలు ఇచ్చేసేటోళ్ళు అనమాట, వేసుకొని గడ్డను ఎక్కేసేటోళ్ళము. అట్లుంటుండే అట్లా ఈ ఆటలో ఎవరు షెడ్యూల్ ఎవరు పీకేశారు ఒకసారి కామెంట్ అయితే చేయండి, చూద్దాము మనం కూడా. తర్వాత ఇది ఇంకా చెప్పాలంటే, ఈ బావిలో మనకు పూచాపలు ఎక్కువ దొరుకుతాయి. పూచాపలు అంటే వాటిలో తక్కువ మూల్యులు అయితే ఉంటాయి అనమాట, కానీ బాగుంటాయి. అది ఎక్కువ ఇక్కడే దొరుకుతాయి. మనకు వేరే మీకు చూపించాను కదా సామాన్యంత వరకు, ఇక్కడ పాపిరెడ్ చెరువు, తామరపూల చెరువు, వీటన్నిటిలో పోలిస్తే పూచాపలు మటుకు దొరికేది వచ్చి ప్లేస్ వచ్చి పెద్దబావి ఒకటే. ఇప్పుడు చూపిద్దామని చెప్పి మీకు అయితే చానసూర్లు అయితే చూశాను, బట్ అవి తగ్గిపోయినాయి. ఇంకొంచెం వాటర్ తగ్గుతుంది, తగ్గినప్పుడు అయితే చూపిస్తాను. ఇంకో రోజు వీడియో అయితే మళ్ళీ అయితే చేద్దాం. ఇది మనకు ఎంత ఎండాకాలం వచ్చినా కూడా మనకు అసలు తగ్గదు. ఎందుకు తగ్గదు అంటే చూపిస్తాను రండి. ఇక్కడ ఒక స్పాట్ ఉంది చూడండి, ఇక్కడ కరెక్ట్ మోటార్ ఉంది కదా, ఆ మోటార్ కింద అయితే అది లోతు అయితే చెప్పలేను నేను, అది ఎందుకంటే చాలా లోతు అయితే ఉంటుంది. అక్కడ సుమారు ఒక ఇంత లోతు అయితే ఉంటుంది అనమాట, అంటే ఇంత హోల్ అయితే ఉంటుంది. అక్కడ నుంచి అయితే వాటర్ హెవీగా అయితే వస్తాయి. మ్యాక్సిమం ఇక్కడ నిండని కారణం అదొక్కటే అనమాట. తర్వాత ఈ పక్క కనిపిస్తుంది కదా, ఇక్కడ వచ్చి కొంచెం లైట్గా అయితే వాటర్ అయితే ఊరుతాయి అనమాట. ఈ ఊరిన వాటర్ అని ఇదానే అయితే వెళ్తాయి మనకు. తర్వాత ఇక్కడ కనిపిస్తుంది కదా ఇంకో స్పాట్ ఉంది, ఇక్కడ 3 holes ఉంటాయి అనమాట. ఇవి నీటి ఊరేది వచ్చి 3 holes నుంచి అయితే వస్తాయి, ఇక్కడ నుంచి అయితే వస్తాయి, ఇక్కడ అక్కడ ఇక్కడ.
త్రీ హోల్స్ నుంచి అయితే ఊరుతాయి. దాన్ని బట్టి ఇక్కడ మనకు వాటర్ అయితే అసలు తగ్గదు అనమాట. నేను ఇంతవరకు పెద్ద బాయ్ ఎండింది అయితే ఇన్ని ఇయర్స్లలో ఇంతవరకు అయితే చూడలేదు. అట్లా ఎవరైనా పెద్ద బాయ్ ఎండింది నేను చూశానంటే ఖచ్చితంగా అయితే కామెంట్ చేయి, అది పేరు అయితే నిన్నైతే గుర్తుపెట్టుకుంటాను. ఇంత 25 ఇయర్స్లో ఇంతవరకు అయితే నిన్నైతే చూసినలా, ఎవరైనా ఇంకా ఉంటారు కదా నేను చూశానని అలాంటి వాళ్ళు అయితే కామెంట్ చేయండి, చూద్దాము. కానీ ఖచ్చితంగా అయితే ఈ పెద్ద బాయ్ నిండిన సంగతి అయితే ఖచ్చితంగా అయితే పత్తోడు అయితే చూసింటాడు. ఎందుకంటే కల్చర్లో ఉండి పెద్ద బాయ్ నిండే సంగతి చూడలేదంటే ఆని పేరు అయితే ఖచ్చితంగా అయితే మెన్షన్ చేయండి, వాని పేరు అయితే నేను ఖచ్చితంగా తెలుసుకోవాలి. కల్చర్లో ఉండి పెద్ద బాయ్ నిండిన విషయం అయితే ఇంతవరకు చూడనోడు అయితే వాడిని చూడాల్సిందే నేనైతే ఖచ్చితంగా. అయితే మీరైతే కామెంట్ చేయండి ఆని పేరు అయితే చూసేద్దాము. ఇంకా పెద్ద బాయ్ గురించి చెప్పాలంటే ఒకటా రెండా ఎన్ని ఉన్నాయంటే అన్ని ఉన్నాయన్నమాట. ఎందుకంటే ఆ కుర్రతనం అంటారు కదా, ఆ కుర్రతనంలో అలాంటి పిచ్చి పిచ్చి పనులు అయితే చేసేటోళ్ళం అనమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా ఒక ఇది చీప్ సింతకాయ చెట్టు, అటు సైడ్ చూడండి అక్కడ కనిపిస్తుంది కదా తీప్ సింతకాయ చెట్టు, అది ఏం చేసేటోళ్ళు ఈత ఆడి ఆడి అలసిపోతే కొంచెం బూస్టింగ్ అనమాట, అవి రాళ్ళతో కొడితే కరెక్ట్ వాటర్లోనే పడతాయి. ఎందుకంటే అది గట్టుకు లేదు అట్లా వాటర్లో లేదు, అట్లా మిడిల్లో ఉంటుంది అనమాట. ఈ మధ్యన కొంచెం కట్లు కొట్టేశారు కాబట్టి మొత్తం వాటర్లోనే కనిపిస్తుంది. ముందు అయితే కొంచెం వాటర్లో కొంచెం గట్టి సైడ్ అయితే ఉంటుండే కాబట్టి ఆ కాయలు విక్కొట్టడం తినడము ఈత ఆడడం తినడము ఈత ఆడడం అలసి 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 మామూలుగా అలసిపోయే వాళ్ళం అయితే కాదనే కాదనమాట. ఇది పెద్దవాయిలో నీళ్ళు అసలు ఎందుకు ఎండదంటే 5 మోటార్స్ ఉన్నాయి. 5 మోటార్స్ అయితే మొత్తం పంట పెడుతుంటారు చుట్టూ అయితే ముందైతే, అయినా కూడా అయితే ఎండకన్నా ఉండే. ఎందుకంటే నేను చెప్పాను కదా మేను ఈ రెండింటితో పోలిస్తే ఆ కింద భూమిలో ఉంటుంది మొత్తము, అక్కడ నుంచి హెవీగా అయితే వాటర్ అయితే ఊరుతున్నాయి. దాన్ని బట్టి ఇచ్చే అది పెద్ద బాయ్ అయితే అస్సలు ఎండేదే కాదు. ఈ మధ్య వర్షాలకి అయితే కుంగిపోతున్నది బాయ్ అయితే, మీరు అటు సైడ్ అయితే చూడొచ్చు మొత్తం కుంగిపోతున్నది. ఈ రీసెంట్గా అయితే పడిపోయింది, లాస్ట్ 5 ఇయర్స్ బ్యాక్ ఉన్నది కదా అప్పుడైతే పడింది. ఈ వాటర్ కూడా అయితే సరిగ్గా లేవు, మొత్తం చెత్త చెత్త పడైతే మొత్తం గ్రీన్ గ్రీ అయిపోయినాయి చూడండి వాటర్ అయితే. దానివల్ల ఇప్పుడు ఎవరు సరిగా ఈత కూడా ఆడట్లేదు, ఇప్పుడున్న వాళ్ళు అయితే అసలు ఆడట్లేదు. మేమున్నప్పుడు అయితే రకరకాలుగా అయితే ఆడేటోళ్ళం అనమాట, ఇష్టానుసారం ఆడేటోళ్ళము పద్దన. ఇప్పుడు ఒంటి సమ్మర్ కదా, సమ్మర్లో 12 కంతా ఇంటికి వచ్చేసేటోళ్ళము స్కూల్ నుంచి అయితే 12 నుంచి మ్యాక్సిమం 5 వరకు ఆడి 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 అలసిపోయేటోళ్ళం అనమాట. ఇక్కడ ఈ సత్రం దగ్గర అయితే కూర్చునేటోళ్ళము ఎంతసేపు అయితే ఆడుకున్నామో. ఒకప్పుడు ఎంతమంది అయితే వస్తున్నారంటే అంతమంది అయితే వస్తున్నారు, అసలు ఈ ఎటు చూసినా అయితే మ్యాక్సిమం కల్చర్లో ఉన్న పిల్లోళ్ళు పెద్దోళ్ళు ఈత నేర్చుకునేటోళ్ళు ప్రతి ఒక్కరు అయితే వచ్చేసేటోళ్ళు ఇక్కడికైతే. ఇక్కడ ముందైతే ఇక్కడ వాటర్ ఉన్నప్పుడు అయితే ఈత రాని వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళైతే ఇక్కడే నేర్చుకునేటోళ్ళు. నేను ఈత నేర్చుకునేది వచ్చి అక్కడ అనమాట ఆ సరౌండింగ్లో. ఇక్కడ ఒక బండ అయితే ఉంటుంది, ఏదో మీకు అక్కడ బండ కనిపిస్తుంది కదా, ఇక్కడ నా హైట్ అయితే ఉంటుంది అనమాట. నేను వచ్చి ఒక 6 ఫీట్ అయితే ఉంటాను, అక్కడ 6 ఫీట్ హైట్ వరకు అయితే ఇక్కడైతే వాటర్ అయితే ఉంటాయి. తర్వాత అక్కడ ఈ బండ కింద అయితే హెవీ అయితే లోతు అయితే ఉంటుంది, చాలా అయితే ఉంటుంది అనమాట. మేమైతే అంటేసుకుని ఆట ఆడేటోళ్ళం అయితే అక్కడైతే ఆడేటోళ్ళము, ఇప్పుడైతే అదంతా పడిపోయింది. ఇక్కడ అయితే మోటార్ ఉంటుంది, సుమారు ఇక్కడైతే ఒక 6 మోటార్స్ అయితే ఉంటున్నాయి మొత్తము ఎటు చూసినా అయితే. మేమైతే ఎక్కువ అయితే అక్కడ నుంచి దుంకేటోళ్ళము. ఇక్కడ మనకు పెద్దవాయి నిండితే వాటర్ అయితే ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోతున్నాయి బయటకి అయితే, కాలువ అనమాట ఇది, ఇక్కడ నుంచి అయితే బయటకి అయితే వెళ్ళిపోతాయి. చూడండి ప్లేస్ అయితే చూడండి, మొత్తం బండలు బండలే, అందరూ కబ్జూర్లు వేసేటోళ్ళు అనమాట అక్కడి నుంచి అదో ఇక్కడి నుంచి ఎటు చూసినా అయితే కబ్జూర్లు, ఇక్కడ నుంచి అయితే దుంకేటోళ్ళు మొత్తము. కొంచెం ఇటు అటు ఇటు అయితే వీళ్ళకి తలకాయలు అయితే పగులుతున్నాయి, అంటే చాలా మంది అయితే తగిలించుకున్నారు చూడండి. గైస్ చెప్పాను కదా మీకైతే మొత్తము పాచి పాచి అయితే పట్టేసింది చూడండి. ఎందుకంటే చాలా రోజుల నుంచి అసలు ఈ బావిలో ఎవరు దిగక ఇలా అయిపోయాయి మొత్తము చెత్త చూడండి, మొత్తం చెత్త వల్ల ఇలా అయిపోయింది. ఎప్పుడైతే ఈ లెక్క అయితే నేను పెద్దవాడిని అయితే ఇంతవరకు అయితే చూసాను లేదు, ఇప్పుడే ఫస్ట్ టైం అయితే ఇలా ఈ విధంగా అయితే చూస్తున్నాను. అక్కడ కనిపిస్తుంది కదా సత్రము వాటర్ మార్క్ కనిపిస్తున్నారు చూడండి, ఇక్కడ వరకు అయితే వాటర్ అయితే వచ్చేటివి చూడండి, ఇక్కడ వరకు అయితే వాటర్ అయితే ఫ్లో అయితే అవుతుండే. ఇక్కడ ఫ్లో అయ్యి దీని చక్కగా అక్కడ కనిపిస్తుంది కదా చెట్లు అయితే ఉన్నాయి, ఆ చెట్ల దగ్గర అయితే కాలువ అయితే ఉన్నది, ఆ కాలువ నుంచి అయితే వాటర్ అయితే వెళ్ళిపోతుండే. గ్యాస్ ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదే పెద్దబాయిలకి ఎంట్రీ అనమాట చూడండి. మొత్తము ఇక్కడ నుంచి అయితే దిగేసి ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ వాటర్ ఉన్నప్పుడు అయితే ఇక్కడే ఎక్కువ ఈత ఆడేటోళ్ళు, ఈత నేర్చుకునేటోళ్ళు అయితే ఇక్కడే మ్యాక్సిమం పెద్దబాయిలో. కల్చర్లో ఉన్న సగ్గం మంది పైన అయితే పెద్దబాయిలోనే ఈత నేర్చుకుని ఉంటారు, ఇంకొంతమంది బయట ఎక్కడ నేర్చుకొని. ఖచ్చితంగా పెద్దబాయిలో ఒక్కసారైనా అయితే ఈత అయితే ఆడింటారు. ఇంతవరకు మేము ఏడా పెద్దవాళ్ళు ఇంతవరకు ఒకసారి కూడా ఈత ఆడలేదు, అయితే ఒకసారి అయితే కామెంట్ చేయండి.
తెలుసుకుంటాను నేను కూడా. అయితే ఈ వీడియోకి అయితే లైక్ చేయండి, మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేయండి. గైస్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే అనమాట శివ చింత రాయి చెట్లు. అయితే ఇవి మనము ఈత ఆడేసి అయితే వచ్చేటోళ్ళం. ఇదొక చూడండి కాయలు, అయితే ఇవి మొత్తం కంపల్ కంపలతో ఉంటాయి. ఇవి మొత్తం ఎక్కువగా ఎండాకాలం సీజన్లోనే వస్తాయి. చూడండి కాయలు అయితే, వీటిని అయితే పీక్కొని ఈత ఆడతా, ఓ పక్క కాయలు తింటా, మస్తు మస్తు అయితే ఎంజాయ్ చేస్తుంటుండే. ఇంకా అక్కడ అయితే ఉన్నాయి కానీ అవి గండు చీమలు ఎక్కువ ఉన్నాయి, అందుకని అవి అయితే పీకట్లే. చూడండి గాయ్స్ చెట్టు అయితే మొత్తం బాయిలాగైతే పడిపోయింది, మొత్తం వంగిపోయింది. ఇంకా చెట్లు కొమ్మలు అయితే ఎక్కువ కొట్టేశారు. మీకు చెప్పాను కదా ఇక్కడ నుంచి అయితే ఎక్కువ దుంకుతున్నామని. ఇది ఇక్కడే అనమాట స్పాట్ అయితే. చూడండి ఇక్కడ నుంచి అయితే ఎక్కువ దుంకేటోళ్ళు. ఈడైతే పెద్ద పెద్ద బండలు అయితే ఉన్నాయి, బట్ అయినా కూడా అయితే దుంకేసేటోళ్ళం అనమాట. ఇక్కడ చూడండి ఇది ఇంకా పడిపోయింది మొత్తము, వర్షానికి అయితే ఎక్కువ అయితే పడిపోయింది. ఇక్కడ నుంచి అయితే కబ్జూర్లు వేసేటోళ్ళు, డైరెక్ట్ మామూలుగా అయితే వేసేటోళ్ళం కాదనమాట, భయంకరంగా అయితే దుంకుతున్నారు. సుమారుగా ఇటు నుంచి అయితే చూస్తుంటే ఇది కనిపిస్తుంది కదా, ఎటు చూసినా అయితే జనాలు అయితే ఉంటుంటారు. ఇప్పుడు మ్యాక్సిమం అంతమంది అస్సలు లేరు, ఇప్పుడైతే ఎవరు రావట్లేదు. అదే ఈ టయానికి వాటర్ అయితే మంచిగా ఉన్నాయి అంటే ఎంతమంది అయితే వచ్చేటోళ్ళు. అక్కడ మీకు చెప్పాను కదా చూడండి ఎంత హైట్ ఉందో, అక్కడి నుంచి అయితే ఇక్కడికి లోపలికి అయితే దుంకుతున్నారు. ఇక్కడ ఇంకా వాటర్ ఫైవ్కి వచ్చినప్పుడు కూడా అయితే దుంకుతున్నారు. ఇప్పుడు కూడా ఇంత వాటర్ ఉన్నా కూడా అక్కడ నుంచి అయితే దుంకుతున్నారు. ఆ మామిడి చెట్లు అయితే పుల్లగాయలు అనమాట అవి, కానీ అయినా కూడా అయితే పీక్కొని అయితే తింటుంటాయి. అంటే చెట్టు అయితే ఎక్కలేం కానీ చాలా మొదలు అయితే చాలా గట్టిగా అయితే ఉంటుంది. రాళ్ళతో అయితే కొట్టుకునేటోళ్ళమే పడుతుంటాయి, కాయలు అయితే పీక్కొని తినడం, మళ్ళీ ఎగ్గురు దుంకడం, అక్కడ నుంచే ఎగ్గిరి ఇక్కడికైతే దుంకేయడం, మొత్తం ఇక్కడ దుంకేసేటోళ్ళం భలే ఉంటుండే. అయితే ముందుగా అయితే చాలామంది అయితే ఇక్కడే, నేనైతే ఈ ఇక్కడ ఇంకా వాటర్ అయితే తగ్గినాక ఇక్కడ ఓ స్పాట్ అయితే వస్తుంది, ఆడైతే ఈత ఆడేటోళ్ళము. బల్లో ఉంటున్నా గైస్ మొత్తం లోతు ఇక్కడ, ఈ కుమ్మూలగల్ అయితే ఇక్కడైతే కొంచెం అయితే లోతు అయితే ఉండదు, గట్టలాగా ఉంటుంది అనమాట. ఆ గట్ట దగ్గర అయితే నిలబడుకుంటా అంటే మేము. అక్కడ కనిపిస్తుంది కదా అక్కడే నీటి ఊర ఊట ఉంటుంది కదా, నీటి ఊట ఎక్కువ అక్కడే ఉండేది స్పాట్ అయితే, దానివల్ల ఇక్కడ ఇంత వాటర్ అయితే ఉండడానికి కారణం. ఇవి చెరువు ఉంది కదా, పులుగొండ చెరువు, సారీ పులుగొండ చెరువులో చేపలు పడ్డాం కదా, అక్కడ నుంచి అయితే ఆ ఊట ఇక్కడికి లోపల నుంచి అయితే వస్తుంది వాటర్ ఇక్కడికి, అందువల్ల ఇక్కడ పెద్దబ అయితే ఎండదు. ఇక్కడ కనిపిస్తుంది కదా సరౌండింగ్ మొత్తము ఈ బాయిలో నుంచి అయితే వాటర్తో ఇక్కడైతే పంటలు అయితే పండించేటోళ్ళు, మొత్తం పండిస్తుంటుంది. అప్పుడైతే మేము కూడా వేస్తుంటుంది ఈ సరౌండింగ్ అయితే, ముందైతే వేస్తున్నారు. ఇక్కడ ఎట్టు చూసినా అయితే తోట మొత్తం, అప్పుడైతే టమాటా వరి ఎక్కువ అయితే వేస్తుంటారు ఈ పక్క మొత్తం వరే. గాయస్ వీడియో అయితే అందరూ చూశారు కదా, వీడియో అయితే ఎలా అనిపించిందో కామెంట్లలో చెప్పండి. ఈ వీడియోకి అయితే లైక్ చేయండి, మన ఛానల్ని కూడా నా సబ్స్క్రైబ్ లేకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేయండి. నెక్స్ట్ వీడియో అయితే మళ్ళీ కలుద్దాం, అంతవరకు బై బాయ్.